మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కిషన్ రెడ్డి గారు చేపట్టిన నిరుద్యోగ దీక్ష, 24 గంటల నిరాహార దీక్ష, ఆయనకి తెలంగాణ రాష్ట్రం పైన, ఇక్కడ నిరుద్యోగుల పైన, యువత పైన ఉన్న కమిట్మెంట్కి ఇది ఉదాహరణ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు మురళీధర్రావు గారు, బండి సంజయ్ గారు, విజయరామారావు గారు, రవీందర్ నాయక్ గారు, ప్రభాకర్ గారు, విఠల్ గారు, మనోహర్ రెడ్డి గారు, వేదిక పైనున్న తోటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి యువత, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎవరైనా నిరుద్యోగులు, యువత, వీళ్ళందరూ దీక్షలు చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా కేసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నవ్వుకుంటున్నాడట. ఎందుకోసం నవ్వుకుంటున్నాడు? అరే, వీళ్ళందరికీ ఏమైందా? వీళ్ళకి ఏమైనా పిచ్చిలేసిందా? ఉద్యోగాలు లేవంటుండ్రు ఏంది? నా ఇంట్లోనే 5 ఉద్యోగాలు ఉన్నాయి. నాకు ఉద్యోగం ఉన్నది, నా బిడ్డకున్నది, నా కొడుక్కున్నది, నా అల్లుడుకున్నది, నా సడకును కొడుక్కున్నది, నా చుట్టాలకు కూడా ఉన్నాయి. ఇందరికి ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు లేవంటుండ్రేంది? ఆ ఇల్లు అన్నం ఉడుకుతా, అన్నం ఉడికిందా లేదా అని చూడనీకే మొత్తం అన్నం ముట్టుకోవాలనా? ఒక మెతుకు ముట్టుకుంటే సరిపోతుంది కదా? కేసీఆర్ కుటుంబాన్ని చూడండి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఒక కుటుంబంలో. ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అని నవ్వుకుంటున్నాట. పచ్చకామర్లు వచ్చినోనికి ప్రపంచమంతా పచ్చకు కనబడ్డట్టు ఈయన ఇంట్లో ఇందరికి ఉద్యోగాలు ఉన్నాయి. ఏమనుకున్నాడు? అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో ఉద్యోగాలు ఉన్నాయి, అందరు పచ్చగా చల్లగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమం మనం చేసుకున్నదే నీళ్లు, నియామకాలు, నిధులు. మన నియామకాలన్నీ పక్క రాష్ట్రపోడు ఎత్తుకపోతున్నాడు, వేరే ప్రాంతాల్లో ఎత్తుకపోతున్నారు, తన్నుకపోతున్నారు అని ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసి, ఎవరైనా ప్రాణత్యాగం చేసి శ్రీకాంతాచార్య అనుకోండి, ఇంకోరని అనుకోండి, వాళ్ళ అన్నదమ్ములకి, తెలంగాణ యువతకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. ఇక్కడనేమో ఈ కుటుంబానికి తప్ప వేరే వాళ్ళకు ఊళ్ళకు కూడా భవిష్యత్తు కనబడకుండా అయిపోయింది. 9 సంవత్సరాలు దాటినాక కూడా గవే పరిస్థితి, ఇంకా పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈయనటి వరకు కేసీఆర్కి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సైంటిఫిక్గా అవగాహన ఉన్నదా అంటే అది గుడ్డి సున్నా. సుమారు 190,000 ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో. ఈయనటి వరకు ఒక టైం టేబుల్ ఉందా, ఒక క్యాలెండర్ ఉందా,
సమయానికి శాలరీ హైక్ వస్తున్నదా, ప్రమోషన్లు వస్తున్నాయా, ప్రమోషన్లు వచ్చిన వాడికి లేదా సమయానికి శాలరీలు వచ్చేటోడికి ఆ ఉద్యోగుడు ఉద్యోగస్తుడు ఏడికి ట్రాన్స్ఫర్ అవుతాడు, ట్రాన్స్ఫర్ పాలసీ సరిగ్గుందా? ఈయన ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకొస్తే ఉద్యోగుల అస్తులందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది, ఫ్యామిలీలకి దూరం పోవాల్సి వస్తున్నది, మొత్తం అయోమయం జగన్నాథం. 9 సంవత్సరాలు అయింది, నోటిఫికేషన్లు లేవు, ఏజ్ బార్ అయిపోతున్నది. నోటిఫికేషన్లు ఒకవేళ వచ్చినా అవి తప్పుల తడక కోట్లు కొట్టేస్తున్నాయి. దానికి సెకండ్ టైం నోటిఫికేషన్ ఏమైనా కరెక్ట్గా వచ్చినా దాంట్లో ఏమైనా ఎగ్జామ్ ఉంటే దాని పేపర్ లీక్ అవుతున్నది. దీంట్లో మళ్ళా ఉర్దూ మీడియం తెచ్చిపెట్టిండు. ఉన్న పంచాయతీలు జరపవని కొత్త పంచాయతీలు తీసుకొస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఉన్నప్పుడే ఇక్కడ పరీక్షలు తీసుకొస్తున్నాడు. ఎందుకు తెస్తాడు? మన వాళ్ళే మన యువతనే దీన్ని పోస్ట్పోన్ చేయమని డిమాండ్ చేయాలి. ఇవన్నీ దొర తెలివితేటలు, ఇవన్నీ దొరలకుండా తెలివితేటలు. ఇవన్నీ ఒక టర్మ్ అయిపోయి కేసీఆర్ది, 2వ టర్మ్ అయిపోయి దాదాపు 10 సంవత్సరాల తెలంగాణ యువత ఎవరైతే ఉద్యమం చేసిందో వాళ్ళందరిది ఏజ్ బార్ అయిపోయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్లారిటీ దిక్కులేదు. పర్మనెంట్ చేస్తావా, టైం స్కేల్ ఇస్తావా, శాలరీ పెంచుతావా, ఏమైనా టైం బౌండ్ ఉందా, ఎప్పుడు చేస్తావు, శాస్త్రీయ పద్ధతి ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తావా, ఈ డిపార్ట్మెంట్ల వైజ్ నీకేమన్నా లెక్కపత్రం ఉందా, అటెండర్ నుంచి గ్రూప్ 1 దాకా అన్ని డిపార్ట్మెంట్లలో అయోమయం, కేసీఆర్కి అవగాహన లేదు. పొద్దున్న లేస్తే ఎన్నికలు ఏ విధంగా తొండి చేసి గెలవాలి, పైసలు వచ్చి గెలవాలి, ఈ దుర్మార్గపు ఆలోచనలు తప్ప ఈ పాపాత్ముడికి వేరే మంచి ఆలోచనలు ఇయ్యాలంట వరకు 9 సంవత్సరాలు దాటింది రాలేదండి. రిజర్వేషన్ల పరిస్థితి ఏంది? ఎస్సీల ఖాళీలు ఎన్ని, బీసీల ఖాళీలు ఎన్ని, ఎస్టీల ఖాళీలు ఎన్ని, ఓపెన్ కేటగిరీలు ఎన్ని? 0 నాలెడ్జ్, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు వీళ్ళకి, కుటుంబ సభ్యులకి. ఇటువంటి పాపాత్ములని గద్దెనెక్కిస్తానికి ఉద్యమం చేసినాం. నేను ఉద్యమం చేయలే కానీ నేను మా నాయన బుర్ర తిన్నా. 2004-07 ఓట్లాడుతున్నాడు ఒకడు బక్కోడు. మా వీళ్ళేమో 24 సీట్లు ఇద్దామనుకున్నారు, 42-54 కాడికి వెళ్ళారు, 51 కాడికి వెళ్ళి వచ్చిండు. 6 లక్కీ నెంబర్ కదా. ఏదో ఒకటి చెయ్యి బతికి ఉద్యమకారుడిని అని 10-12 సీట్లు ఇచ్చిందే మస్తు అయిపోయేటోనికి 42 సీట్లు ఇచ్చి పార్టీని బతికిచ్చిండు మా నాయన. దాంట్లో మా నాయన ఎంబడివాడి తెలంగాణ ఉద్యమం బతకాలని దాంట్లో నా పాత్ర ఉన్నది. ఇప్పుడు ఈ పాపాత్ముడిని గద్దెనెక్కించిన పాపంలో నాది కూడా అందులో భాగం ఉన్నది. కాబట్టి వీళ్ళని గద్దెదించడానికి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందరుండి పనిచేస్తాను నేనే. బిడ్డను దించినాము, దించినవా లేదా? మళ్ళా దించుతాము. ఈసారి నిలబడుతుందట, ఈసారి 2వ స్థానం కాదు 3వ స్థానానికి పోతుంది. ఇసుంటోళ్ళకి సురకలు పెడతానికి ఇందూరు ప్రజలు అందరికంటే మంచిగా సురకలు పెడతారండి. ఇందూరు అంటే తెలుసు కదా, నిజామాబాద్. అక్కడ వాళ్ళు బ్రహ్మాండంగా సురకలు పెడతారు. ఫస్ట్ ఉద్యమం పుట్టి
ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం కానీ ఎటువంటి ఉద్యమం అయినా ఎటువంటి మార్పు ఈ రాష్ట్రంలో వచ్చినా అది ఉత్తర తెలంగాణకు వెళ్ళి వచ్చింది. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆయన కళ నెరవేరబోతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎటువంటి అలయన్స్ లేకుండా మన రాష్ట్రంలో ఎన్నికలు కొట్లాడాలన్న నా పాత కళ అయినది, ఆ కళ నెరవేరబోతా ఉన్నది. నూటికి 100% కేసీఆర్ అంటే 100%. మీడియా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లంగలెక్కలు మస్తు చెప్తున్నది. ఛానళ్ళు ఒకడు కాంగ్రెస్ని పెంచుతాడు, టీఆర్ఎస్ని పెంచుతాడు, మమ్మల్ని పెంచుతారు కూడా ఉన్నారు. న్యాయంగా నడిపే వాళ్ళు మమ్మల్ని పెంచుతారు. ఓళ్ళది మీ అందరిని కూడా పక్కకు పడేసి చెప్తా ఉన్నా, ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం మాదే. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి గైడ్ లైన్స్ లో, ఆయన చూపుతున్న దిశానిర్దేశంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన 100% తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వం ఏర్పాటు అయినాక కిషన్ రెడ్డి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి, ఆయనకున్న కమిట్మెంట్, పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ తోటి, మా అందరికీ తెలియదు, ఆయన ఒక రోజు చెప్పింది నాకు, పార్టీ కార్యాలయంలో టీలు కాఫీలు అందించుకుంటా, ఫోన్లు లేపుకుంటా, ఫోన్లు రిసీవ్ చేసుకుంటా ఆయన 10th క్లాస్ పరీక్షలు రాసిండని. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిండు. పుట్టిగానే చేయరు, మామూలు బుర్రలు లేవు కేంద్రంలో. ఆ బుర్రలు కిషన్ రెడ్డి గారిని ఇక్కడ కూర్చోబెట్టిందంటే దానికి ఏది కారణం ఉంటుంది, బలమైన కారణం ఉంటుంది. అందుకనే చెప్తున్నా, ఎలక్షన్లు రిజల్ట్స్ పార్టీల సీట్లకు అతీతంగా మాకందరికంటే ఎక్కువ వస్తాయి. మాకు 60 పైన వస్తుంది, నాకు నమ్మకం ఉన్నది అన్నిటికంటే ఎక్కువ నిజామాబాద్కి వెళ్ళి వస్తాయి. మీ దొంగ లెక్కలకు కూడా మీరేమైనా లెక్కలు చూపించుకోండి, ఈడ వచ్చేది మా సర్కారే, మీ ఛానల్లో ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం మావే. రేపు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక దయచేసి ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళది గురించి ఆలోచన చేయండి. ఈ పిఎస్సీల అయితే అవకతవకలు అవుతున్నాయి, అందరూ అవుట్సోర్స్ వాళ్ళతోటి నడుపుతా ఉన్నారండి. అందుకని పేపర్ లీకులు అయితాయి, నోటిఫికేషన్లు రద్దు అవుతాయి, మొత్తం సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతున్నది. ఆ పిఎస్సీల ఫస్ట్ భర్తీలు చేయాలి. ఇలా ఖాళీలు చూస్తేనైతే పిఆర్సీ నివేదిక ప్రకారం 191,000 ఖాళీలు. 2014లో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో 2.4%, ఇవాళ 9.3%, దాదాపు 4.5% పెరిగింది. కేసీఆర్ బంగారు తెలంగాణలో 500% పెరిగిందండి. తెలంగాణలో 61% మాత్రమే ఉద్యోగ భర్తీలు ఉన్నాయి, 39% ఖాళీలు ఉన్నాయి. అంటే 40% ఆఫ్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఖాళీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీలలో 70% ఖాళీలు ఉన్నాయి. పాఠశాలలలో 4,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సంక్షేమ శాఖలో 10,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. గురుకులాలలో 7,000 ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్, 58% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు లేవు. 591 మండలాలలో 18 మండలాలకు ఎంఈఓలు ఉన్నారు. మిగిలినవన్ని 573 మండలాలు ఇన్ఛార్జ్ ఎంఈఓలు, ఫుల్ టైం ఎంఈఓలు కూడా లేరు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది,
కిషన్ రెడ్డి గారికి ఆయనకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి దయచేసి మీ అధ్యక్షతన రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక అప్పీల్ టాస్క్ ఉన్నది. ఇది నేను ఎడ్యుకేషన్ రెండు మూడు డిపార్ట్మెంట్లు నేను చెప్పినను ఖాళీలు ఏ రకంగా ఉన్నాయో దయచేసి ఫస్ట్ పిఎస్సిని బలపరిచి సిస్టమ్ ని మళ్ళా ట్రాక్ మీద తీసుకొచ్చి ఎడ్యుకేషన్ హెల్త్ అన్ని రంగాలల్లో హౌసింగ్లనైతే మొత్తం 80% ఖాళీలు అయిపోయినాయి. హౌసింగ్ శాఖనే బంద్ అయింది. ఈ నోటిఫికేషన్లు జాగ్రత్తగా వచ్చేటట్టు ఒక రివైజ్డ్ క్యాలెండర్ ఏజ్ బార్ అయిన వాళ్ళకి ఈ 10 ఏళ్ళు వేస్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా అకామిడేట్ చేస్తాము ఇవన్నిటి కూడా ఒక పెద్ద హర్క్యులెంట్ టాస్క్ మీ ముందర ఉంటుందని తెలియజేస్తూ ఇంత కమిట్మెంట్ తోటి ఇవాళ 24 గంటల దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.